Welcome to online digital classes of Telangana State Board of Intermediate Education vocational course mechanical technician. The course code is 322, subject refrigeration, paper 3, unit 2, that is air refrigeration. In that, part 1 we'll discuss now. It's prepared by B.V. Rajagannayak, CGL in MD course, Government Junior College, Parkala, Warangal Rural District, Telangana State. Unit 2, air refrigeration. ఎయిర్ రిఫ్రిజరేషన్ అంటే ఏంటి? ముందుగా రిఫ్రిజరేషన్ అంటే ఏంటి? రిఫ్రిజరేషన్ అంటే ఏంటి అంటే ఏదైనా ఒక ప్రదేశం కావచ్చు, లేకుంటే ఏదైనా పదార్థం కావచ్చు, దాని యొక్క ఉష్ణోగ్రత అనేది వాతావరణంలో ఉండే ఉష్ణోగ్రత కంటే తక్కువగా ఉంచే ప్రక్రియను ఏమంటాము అంటే మనము రిఫ్రిజరేషన్ అంటాం. మనం అంటే ఏదైనా ప్రదేశం కావచ్చు, లేకుంటే పదార్థం కావచ్చు, ఏదైనా సరే దాని యొక్క ఉష్ణోగ్రత అనేది వాతావరణంలో ఉండే ఉష్ణోగ్రత కంటే తక్కువగా ఉంచే ప్రక్రియను ఏమంటాం మనము రీఫ్రిజరేషన్ అని అంటాం. రీ అంటే ఏంటి? మరలా. రీ అంటే ఏంటి? మరలా. ఫ్రీజ్ అంటే ఏంటి? కూలింగ్. నదిమంటే ఏంటి? కూలింగ్ ప్రాసెస్. టోటల్గా రీ కూలింగ్ ప్రాసెస్ అంటాం మనం. అంటే రీ అంటే ఏమిటి? రీ అంటే రీసైక్లింగ్ జరుగుతూనే ఉంటుంది. ఓకేనా? దాని మనం ఏమంటాం? మనం రీ కూలింగ్ ప్రాసెస్ అన్నాం. నదిమట్ రీఫ్రిజరేషన్ అంటాం మనం. ఓకే, దీనిలో ఎయిర్ రిఫ్రిజరేషన్ అంటే ఏంటి? ఎయిర్ రిఫ్రిజరేషన్ అంటే ఏంటి అంటే ఈ ఎయిర్ రిఫ్రిజరేషన్లో ఎయిర్ని అంటే గాలిని మనకు కూలింగ్ మీడియంగా నదిమట్ రిఫ్రిజరెంట్గా ఉపయోగిస్తూ ఉంటారు. అంటే గాలిని మనకు కూలింగ్ మీడియంగా ఉపయోగిస్తూ మనకు ఏదైనా ప్రదేశం కావచ్చు, లేకుంటే ఏదైనా పదార్థం కావచ్చు, ఇంకేదైనా వస్తువు కావచ్చు, దాన్ని మనకు కూల్చడానికి ఉపయోగపడే మనకు ఈ ప్రాసెస్ని ఏమంటామంటే మనము ఎయిర్ రిఫ్రిజరేషన్ అని అంటాం మనం. అంటే గాలిని ఉపయోగించుకొని మనకు ఏదైనా వస్తువు కానీ, లేకుంటే ఏదైనా ప్రదేశాన్ని కానీ మనకు కూల్ చేసే ప్రాసెస్ ఏమంటాం మనము ఎయిర్ రిఫ్రిజరేషన్ అని అంటాము. వాట్ ఈస్ ఎయిర్ రిఫ్రిజరేషన్? ఎయిర్ రిఫ్రిజరేషన్ సిస్టమ్ యూస్ ఎయిర్ యాజ్ దేర్ రిఫ్రిజరెంట్, ఇట్ కంప్రెసింగ్ ఇట్ అండ్ ఎక్స్పాండింగ్ ఇట్ టు క్రియేట్ హీటింగ్ అండ్ కూలింగ్ కెపాసిటీ. అంటే మనకు ఎయిర్ రిఫ్రిజరేషన్లో ఎయిర్ని మనకు రిఫ్రిజరెంట్గా ఉపయోగిస్తూ అండ్ కంప్రెసింగ్ లేదా ఎక్స్పాండింగ్ చేస్తూ మనకు హీటింగ్ కానీ కూలింగ్ కెపాసిటీని ప్రొడ్యూస్ చేసే ప్రాసెస్ మనం ఏమంటాము? ఎయిర్ రిఫ్రిజరేషన్ అంటాము. మనం ఆల్రెడీ ప్రీవియస్ చాప్టర్లో నేర్చుకున్నాము ఎయిర్ ఎక్స్పాన్షన్ రిఫ్రిజరేషన్ చెప్పేసి. అంటే ఈ ఎయిర్ ఎక్స్పాన్షన్ రిఫ్రిజరేషన్లో మనం ఏం చేస్తాము? గాలిని ఒక 5 bar ప్రెషర్ వరకు కంప్రెస్ చేస్తాము. అంటే కంప్రెస్ అంటే ఏంటి? మనం కంప్రెస్ చేస్తే మనకి ఏమవుతుంది? గాలి యొక్క టెంపరేచర్ కావచ్చు అండ్ ప్రెషర్ కావచ్చు ఇంక్రీజ్ అవుతుంది. అంటే 5 bar టెంపరేచర్ వరకు దాన్ని కంప్రెస్ చేసి మనం మళ్ళీ ఏం చేస్తామంటే ఒక కాన్స్టెంట్ ప్రెషర్ దగ్గర కూల్ చేస్తాం. దీన్ని అదే గాలిని ఒక కాన్స్టెంట్ ప్రెషర్ దగ్గర కూల్ చేస్తాం. కూల్ చేసి మనం ఏం చేస్తాం? మళ్ళీ దాన్ని ఒక 1 bar టెంపరేచర్కి ఎక్స్పాండ్ చేస్తాం. 1 bar టెంపరేచర్కి దాన్ని ఎక్స్పాండ్ చేస్తాము. ఇలా 5 bar ప్రెషర్కి కంప్రెస్ చేసి అండ్ కాన్స్టెంట్ ప్రెషర్ దగ్గర దాన్ని కూల్ చేసి 1 bar ప్రెషర్కి దాన్ని ఎక్స్పాండ్ చేసినట్టయితే ఆ యొక్క ఎయిర్ ఎలా ఉంటుంది అంటే వెరీ రిఫ్రిజరేటింగ్ ఎఫెక్ట్ని ఇస్తుంది. అంటే చాలా కూల్గా ఉంటుంది. ఆ కూల్ అయిన ఎయిర్ని మనము కావలసిన స్పేస్కి అండ్ కావలసిన పదార్థాలకు మనము సప్లై చేసుకోవచ్చు. చేసుకొని మనకు కావలసిన ఆ యొక్క స్పేస్ని మనం కూల్ చేసుకోవచ్చు. అది ఎలా ఉంటుందో మనం ఇప్పుడు చూద్దాం. ఇక్కడ మీరు ఈ యొక్క సైకిల్ని గమనించవచ్చు. ఈ సైకిల్లో ఇక్కడ కంప్రెసర్ ఉంటుంది. ఇది కంప్రెసర్, మనకు గాలిని కంప్రెస్ చేస్తుంది. ఇది కండెన్సర్, ఇది గాలిని ఏం చేస్తుందంటే కూల్ చేస్తుంది. ఇది ఎక్స్పాన్షన్ వాల్, ఇది ఏం చేస్తుందంటే గాలి యొక్క పీడనాన్ని ఏం చేస్తుంది? తగ్గిస్తూ ఉంటుంది. ఇది ఎవాపరేటర్, ఇది ఏం చేస్తుంది అంటే మనకు స్పేస్లో ఉన్న పదార్థాల యొక్క హీట్ని అబ్జార్బ్ చేసుకుంటుంది. అబ్జార్బ్ చేసుకొని మనకు కూల్ చేస్తూ ఉంటుంది. దిస్ ఇస్ ద 4 parts ఇన్ దిస్ ఎయిర్ రిఫ్రిజరేషన్. ఇప్పుడు మనం ఒక్కొక్కటి చూద్దాం. ఫస్ట్ ఆఫ్ ఆల్ కంప్రెసర్ చూద్దాం. ఈ కంప్రెసర్లో మనకు గాలిని ఏం చేస్తాము అంటే 5 bar టెంపరేచర్ ఫైవ్ బార్ ప్రెషర్ వద్ద దీన్ని కంప్రెస్ చేస్తాం. 5 bar ప్రెషర్ వరకు దీన్ని కంప్రెస్ చేస్తాం. దీన్ని గాలిని దేంట్లో
కంప్రెసర్. కంప్రెస్ ఏం చేస్తుంది, మన గాలిని కంప్రెస్ చేస్తుంది. కంప్రెస్ చేయడం వల్ల మనకి ఏమవుతుంది, టెంపరేచర్ పెరుగుతుంది అండ్ దట్ మనకు ప్రెషర్ కూడా పెరుగుతుంది. అయితే ఇక్కడ ఈ గాలిని మనం 5 bar ప్రెషర్ వరకు కంప్రెస్ చేస్తాము. కంప్రెస్ చేసి ఆ యొక్క గాలిని మనం ఒక పైప్ సాయంతో దాన్ని కండెన్సర్ పాస్ చేస్తాం. ఇది కండెన్సర్. కండెన్సర్లో కాన్స్టెంట్ ప్రెషర్ వద్ద, కండెన్సర్ మనకు కాన్స్టెంట్ ప్రెషర్ వద్ద, సిపి అంటాం మనం, మనకు కాన్స్టెంట్ ప్రెషర్ వద్ద మనం దాన్ని ఏం చేస్తామంటే కూల్ చేస్తాం. అంటే అది వాటర్ కూల్ కావచ్చు లేకుంటే ఎయిర్ కూల్ కావచ్చు, వాటర్ కూల్ కావచ్చు లేకుంటే ఎయిర్ కూల్ కావచ్చు. చూడండి ఇక్కడ ఈ కండెన్సర్లో మనం ఏం చేస్తాము అంటే టోటల్గా ఆ యొక్క ఎయిర్ని మనకు కాన్స్టెంట్ ప్రెషర్ వద్ద దీన్ని కూల్ చేస్తాం. కాన్స్టెంట్ ప్రెషర్ వద్ద దీన్ని కూల్ చేస్తాం. కూల్ చేసుకొని మనము ఈ యొక్క ఎయిర్ని ఒక పైప్ సాయంతో దీన్ని ఎక్స్పాన్షన్ డివైస్కి సప్లై చేస్తాం. అదే ఎప్పుడైతే మనము ఈ యొక్క ఎక్స్పాన్షన్ డివైస్కి మనం సప్లై చేస్తామో ఎయిర్ని, అప్పుడు ఏమవుతుంది అంటే ఈ ఎక్స్పాన్షన్ డివైస్లో మనకు ఈ ఎయిర్ యొక్క ప్రెషర్ అనేది ఏమవుతుంది అంటే 1 bar ప్రెషర్కి దీన్ని ఎక్స్పాండ్ చేస్తాం. ఎందా 1 bar టెంపరేచర్. యాక్చువల్గా మనకు కంప్రెసర్లో మనం 5 bar ప్రెషర్కి కంప్రెస్ చేస్తాము. ఈ 5 bar ప్రెషర్ని మనము ఈ కండెన్సర్లో ఏం చేస్తాం, మనము కూల్ చేస్తాము. కాన్స్టెంట్ ప్రెషర్ వద్ద, సిపి అంటాం మనం, కాన్స్టెంట్ ప్రెషర్ వద్ద మనము దీన్ని కూల్ చేస్తాము. కూల్ చేసి ఈ ఎక్స్పాన్షన్ డివైస్లో 1 bar ప్రెషర్కి మనము దీన్ని డిక్రీస్ చేసినట్టయితే అంటే ఎక్స్పాండ్ చేసినట్టయితే ఆ యొక్క ఎయిర్ యొక్క ఎయిర్ యొక్క ఉష్ణోగ్రత అనేది ఏమవుతుందంటే టోటల్గా డిక్రీజ్ అవుతుంది. ఎయిర్ యొక్క ఉష్ణోగ్రత ఏమవుతుంది, డిక్రీజ్ అవుతుంది. అంటే ఎలా ఉంటుంది అంటే ఆ యొక్క ఎయిర్ యొక్క టెంపరేచర్ అనేది చాలా చాలా తక్కువగా ఉంటుంది, అంటే కూల్గా ఉంటుంది, వెరీ కూల్గా ఉంటుంది. మీరు గమనించవచ్చు ఈ బ్లూ లైన్స్ ఇండికేట్స్ కూల్ అన్నమాట, ఇలా కూల్గా ఉంటుంది. అంటే ఆ ఎయిర్ని మనం ఏం చేస్తాము అంటే ఇక్కడ ఎవాపరేటర్కి పాస్ చేస్తాం. ఇలా పాస్ అయ్యడం వల్ల ఏమవుతుంది, ఈ యొక్క ఎవాపరేటర్లో ఉండే ఏదైనా పదార్థాలు కావచ్చు లేకుంటే స్పేస్ కావచ్చు, ఆ స్పేస్ యొక్క టెంపరేచర్ని అబ్జార్బ్ చేసుకొని మనకు ఏం చేస్తుంది, ఇది కూల్ చేస్తుంది. కూల్ చేసుకొని అగైన్ ఆ ఎయిర్ ఏమవుతుంది, మళ్ళీ రీసైకిల్ అవుతుంది. రీసైకిల్ టు మనకు అగైన్ కంప్రెసర్. మళ్ళీ ఏమవుతుంది, మనకు ఈ యొక్క కంప్రెసర్లో 5 bar ప్రెషర్కి అగైన్ కంప్రెస్ అవుతుంది. కంప్రెస్ అయ్యి మనకు నెక్స్ట్ ఆ యొక్క ఎయిర్ అనేది కండెన్సర్లో పాస్ అవుతుంది. ఈ కండెన్సర్లో ఏమవుతుంది, అగైన్ ఇది కూల్ అవుతుంది. అంటే ఎక్కడ కాన్స్టెంట్ ప్రెషర్ వద్ద, అంటే ప్రెషర్లో ఎటువంటి మార్పు లేదు. ఎంత ఉంది ప్రెషర్ అనేది, 5 bar ఉంటుంది. ఓకేనా, కాన్స్టెంట్ ప్రెషర్ వద్ద ఇక్కడ ఏమవుతుంది, కూల్ అవుతుంది. దీంట్లో కండెన్సర్లో కూల్ అయిన తర్వాత మనకి అగైన్ దేని పాస్ అవుతుంది, ఎక్స్పాన్షన్ వాల్వ్కి పాస్ అవుతుంది. ఎక్స్పాన్షన్ వాల్వ్ ఏమవుతుంది, మనకు 1 bar ప్రెషర్కి ఎక్స్పాండ్ అవుతుంది. 1 bar ప్రెషర్కి ఎక్స్పాండ్ అవుతుంది కాబట్టి ఆ యొక్క ఎయిర్ యొక్క టెంపరేచర్ అనేది ఏమవుతుంది, టోటల్గా ఫాల్ అవుతుంది, అంటే డిక్రీజ్ అవుతుంది. ఓకేనా, డిక్రీజ్ అయిన తర్వాత ఆ యొక్క ఎయిర్ యొక్క టెంపరేచర్ అనేది ఎలా ఉంటుంది, చాలా కూల్గా ఉంటుంది. ఆ యొక్క ఎయిర్ని మనం ఏం చేస్తాము, ఇక్కడ ఎక్స్పాన్షన్ డివైస్ నుంచి మనకు ఎవాపరేటర్కి పాస్ చేస్తాం. పాస్ చేసినప్పుడు ఏమవుతుంది, మనకు ఆ ఎవాపరేటర్లో ఉండే ఆ యొక్క ఆహార పదార్థాలు కావచ్చు లేకుంటే స్పేస్ కావచ్చు ఇంకేదైనా కావచ్చు, వాటి యొక్క హీట్ని అబ్జర్బ్ చేసుకొని దాన్ని కూల్ చేస్తూ ఉంటుంది. ఈ విధంగా మనము ఎయిర్ రిఫ్రిజరేషన్లో మనము కూల్ చేస్తూ ఉన్నాము. నెక్స్ట్ ఎయిర్ రిఫ్రిజరేషన్ సైకిల్స్. మనకు ముఖ్యంగా మన యొక్క సబ్జెక్ట్లో మనకు 2 రకాల ఎయిర్ రిఫ్రిజరేషన్ సైకిల్స్ ఉన్నాయి. అవి ఏంటంటే, ఒకటి రివర్స్డ్ కార్నోట్ రిఫ్రిజరేషన్ సైకిల్ అండ్ సెకండ్ వన్ బెల్ కాలిమన్ రిఫ్రిజరేషన్ సైకిల్. ఫస్ట్ చూద్దాం. ఫస్ట్ వన్ రివర్స్డ్ కార్నోట్ రిఫ్రిజరేషన్ సైకిల్. ఈ రివర్స్డ్ కార్నోట్ రిఫ్రిజరేషన్ సైకిల్లో ముఖ్యంగా ముందు మనము ఈ యొక్క పార్ట్స్ చూద్దాము, మెయిన్ కాంపోనెంట్స్ చూద్దాము. మెయిన్ కాంపోనెంట్స్ ఏంటి అంటే, ఒకటి కంప్రెసర్, రెండవది కండెన్సర్, మూడవది టర్బైన్ అండ్ 4వది ఎవాపరేటర్. దీనిలో మనకు ఎయిర్ అనేది కూలింగ్ మీడియంగా పనిచేస్తూ ఉంటుంది. దీనిలో కంప్రెసర్లో మనకు ఎయిర్ ఏం చేస్తాం, మనము కంప్రెస్ చేస్తాము సమ ప్రెషర్ వద్ద, మనము దాన్ని కంప్రెస్ చేస్తాము. కంప్రెస్ చేసుకొని
మనం ఏం చేస్తాము, ఈ యొక్క కంప్రెసర్ ఎయిర్ ని కండెన్సర్ పాస్ చేస్తాము. కండెన్సర్ నుంచి ఏమవుతుంది, ఆ ఎయిర్ ఇలా టర్బైన్ అది బట్ ఎక్స్పెన్షన్ వాళ్ళని చెప్తాము అది బట్ టర్బైన్ కూడా చెప్పవచ్చు, దానికి పాస్ చేస్తాము. టర్బైన్ నుంచి మనకి ఏమవుతుంది, ఎవాపరేటర్ కి పాస్ అవుతుంది. ఈ విధంగా మనకు సైక్లిక్ జరుగుతూనే ఉంటుంది. కాబట్టి దీన్ని మనం ఏమన్నాము, సైకిల్ అన్నాం మనం. అయితే రివర్స్ కార్నాట్, అసలు యాక్చువల్గా కార్నాట్ సైకిల్ దీన్ని ఉపయోగిస్తాము, హీట్ ఇంజిన్ ఉపయోగిస్తాము, కానీ ఇక్కడ ఏంటి, రిఫ్రిజరేషన్ కాబట్టి అంటే కూలింగ్ కాబట్టి, అక్కడ ఏంటి హీట్ ఇంజిన్ అయితే మన ఏంటి హీట్ అడిషన్, ఇక్కడ ఏంటి హీట్ రిజెక్షన్. కాబట్టి మనకు ఇక్కడ ఏమన్నా మనం రివర్స్ కార్నాట్ అన్నాం మనం, ఏమన్నాము రివర్స్డ్ కార్నాట్ అని చెప్పాము మనం, ఓకేనా. నథింగ్ బట్ రివర్స్ కార్నాట్ రిఫ్రిజరేషన్ సైకిల్ అని చెప్పాము. దీనిలో మనకు ఎలా ఉంటుందో మనము ఇప్పుడు చూద్దాం మనం. దీనిలో మనకు ఒక మూడు ప్రాసెస్ ఉంటాయి. 1 to 2 ఇస్ వన్ ప్రాసెస్, నథింగ్ బట్ అది కంప్రెషన్ ప్రాసెస్ చెప్పవచ్చు. అండ్ 2 to 3 అదర్ ప్రాసెస్ మనము కండెన్సేషన్ ప్రాసెస్ అది. అండ్ 3 to 4 దట్ ఇస్ అ ఎక్స్పెన్షన్ ప్రాసెస్. అండ్ 4 to 1 దట్ ఇస్ అ అగైన్ ఎవాపరేషన్ ప్రాసెస్. ఇలా మనకు 4 ప్రాసెస్ ఉన్నాయి. యాక్చువల్గా ఈ రిఫ్రిజరేషన్ సైకిల్లో మనకు మెయిన్గా థర్మోడైనమిక్ ప్రాసెస్ ఉంటాయి. ఆ ప్రాసెస్ మనం ఇప్పుడు అబ్జర్వ్ చేద్దాము. చూడండి, ఫస్ట్ ప్రాసెస్ 1 to 2 నథింగ్ బట్ అడియాబాటిక్ కంప్రెషన్. మనం అడియాబాటిక్ కంప్రెషన్ మనం ఏమంటాము అంటే ఐసోమెట్రిక్ కంప్రెషన్ అని కూడా అంటారు. ఐసోమెట్రిక్ కంప్రెషన్లో మనకి ఏంటి అంటే ఎంట్రోపీ అనేది కాన్స్టెంట్గా ఉంటుంది. ఎంట్రోపీ అంటే ఏంటి అంటే ఎంట్రోపీ అనేది ఒక థర్మోడైనమిక్ ప్రాపర్టీ అన్న, థర్మోడైనమిక్ ప్రాపర్టీ. ఇది వర్కింగ్ సబ్స్టెన్స్ యొక్క థర్మోడైనమిక్ ప్రాపర్టీ. ఇది మనకు హీట్ పెరిగినప్పుడు ఎంట్రోపీ అనేది ఇంక్రీజ్ అవుతుంది, అండ్ హీట్ తగ్గినప్పుడు ఎంట్రోపీ అనేది తగ్గుతూ ఉంటుంది. ఓకే, నెక్స్ట్ ఐసోథర్మల్ కంప్రెషన్. దిస్ వన్ ఐసోథర్మల్ మీనింగ్ ఏంటి, ఇక్కడ టెంపరేచర్ అనేది కాన్స్టెంట్గా ఉంటుంది, టెంపరేచర్లో ఎటువంటి మార్పు అనేది ఉండదు. అగైన్ అడియాబాటిక్ ఎక్స్పాన్షన్ అంటే ఐసోమెట్రిక్ ఎక్స్పాన్షన్ అని కూడా అంటారు. దీంట్లో ఎంట్రోపీ కాన్స్టెంట్గా ఉంటూ మనకేమవుతుందంటే ఎయిర్ యొక్క ప్రెషర్ కావచ్చు అండ్ టెంపరేచర్ కావచ్చు ఏమవుతుంది ఎక్స్పాండ్ అవుతుంది. అండ్ నెక్స్ట్ ఐసోథర్మల్ ఎక్స్పాన్షన్, ఇక్కడ ఏమవుతుందంటే సేమ్ కాన్స్టెంట్ టెంపరేచర్ వద్ద మనకు ఆ యొక్క ఎయిర్ యొక్క టెంపరేచర్ ఏమవుతుంది ఎక్స్పాండ్ అవుతుంది. చూద్దాం ఇప్పుడు ఈ విధంగా మనకు ప్రాసెస్ ఉంటాయో మనం గమనించవచ్చు. ఇప్పుడు చూడండి, దీనిలో ఈ కంప్రెషన్ ప్రాసెస్ చూడండి, మీరు గమనించవచ్చు. ఈ కంప్రెషన్ ప్రాసెస్లో మనము ఎయిర్ని ఏం చేస్తామంటే కంప్రెస్ చేస్తాము. ఇక్కడ ఏమవుతుందంటే ఎయిర్ యొక్క టెంపరేచరు అండ్ ప్రెషర్ ఏమవుతుంది ఇంక్రీజ్ అవుతుంది. ఓకే, ఇంక్రీజ్ అయ్యి ఏమవుతుందంటే మనకు ఈ యొక్క కండెన్సర్కి పాస్ అవుతుంది. కండెన్సర్ ఏమవుతుందంటే మనకు కండెన్సేట్ అవుతుంది, అంటే ఐసోథర్మల్ కంప్రెషన్ అంటాం మనం దాన్ని. అంటే ఏమవుతుంది, ఐ మీన్ కండెన్సేట్ అవుతుంది. బట్ 2 to 3 ప్రాసెస్ చెప్తాం మనం, 2 to 3 ప్రాసెస్. దిస్ వన్ ఓకే, ఫస్ట్ వన్ ఇస్ వాట్ దిస్ వన్ దెన్ బట్ అడియాబాటిక్ కంప్రెషన్. దీంట్లో ఏమవుతుంది అంటే మనకు ఎంట్రోపీ కాన్స్టెంట్గా ఉంటుంది, కాన్స్టెంట్గా ఉంటే మనకి ఏమవుతుంది కంప్రెస్ అవుతుంది కదా. కంప్రెస్ అయ్యి మనకి ఏమవుతుంది ఐఆర్ మనకు ఈ యొక్క కండెన్సర్కి పాస్ అవుతుంది. ఓకే, ఈ కండెన్సర్లో ఏమవుతుంది మనకు కాన్స్టెంట్ టెంపరేచర్ వద్ద మనకు ఏమవుతుంది అంటే ఈ యొక్క ఎయిర్ అనేది కండెన్సేట్ అవుతుంది. కండెన్సర్ అయిన తర్వాత మనకు ఈ 3 to 4 ప్రాసెస్ దిస్ ప్రాసెస్ ఈ 3 to 4 ప్రాసెస్లో మనకు ఏమవుతుంది ఎక్స్పాండ్ అవుతుంది. అంటే అది బట్ ఏమంటాం మనము ఐసెంట్రోపిక్ ఎక్స్పాన్షన్ అంటాం మనము, అది బట్ అడియాబాటిక్ ఎక్స్పాన్షన్ అని కూడా అనొచ్చు. ఓకే, దీని ఏమవుతుంది అంటే మనకు ఎంట్రోపీ కాన్స్టెంట్గా ఉంటూ మనకేమవుతుంది ఎక్స్పాండ్ అవుతుంది, అంటే టెంపరేచర్ ఏమవుతుంది రిడ్యూస్ అవుతుంది. అంటే ఏమవుతుంది అనేది బట్ T3 నుంచి T4కి రిడ్యూస్ అవుతుంది. ఓకే, అండ్ ఈ యొక్క ఎయిర్ అనేది మనకి ఏమవుతుంది రిడ్యూస్ అయిందని మీనింగ్ ఏంటి, అక్కడ ఎయిర్ యొక్క ఉష్ణోగ్రత అనేది తక్కువగా ఉంటుంది. ఆ తక్కువ ఉష్ణోగ్రత మనం ఏం చేస్తాం, మనం ఈ యొక్క ఎవాపరేటర్కి పాస్ చేస్తాము. చూడండి, మీరు మళ్ళీ అబ్జర్వ్ చేయవచ్చు. చూడండి, కంప్రెసర్లో ఫస్ట్ ఆఫ్ ఆల్ ఎయిర్ని
మనం ఏం చేస్తాము, కంప్రెస్ చేస్తాము. కంప్రెస్ చేసి మనకి ఏమవుతుంది, టెంపరేచర్ మనకు ఇంక్రీజ్ అవుతుంది. అంటే ఇక్కడ వన్ ప్రాసెస్ నుంచి టూ ప్రాసెస్కి, అంటే ఇది టీ వన్ అనుకుంటే ఇది టీ టూ అవుతుంది. ఇప్పుడు మనకు టెంపరేచర్ ఏమవుతుంది, మనకు ఇంక్రీజ్ అవుతుంది, టీ వన్ టు టీ టూ ఇంక్రీజ్ అవుతుంది. దాని బట్ అడియాబాటిక్ కంప్రెషన్ అంట మనము, అంటే ఎంట్రోపీ ఎటువంటి మార్పు ఉండదు. నెక్స్ట్ ఈ కండెన్సర్లో ఏమవుతుంది, కాన్స్టెంట్ టెంపరేచర్, టెంపరేచర్లో ఎటువంటి మార్పు ఉండదు. ఓకేనా, అంటే టీ టూ టు టీ త్రీ అనుకుందాం ఇక్కడ. అంటే టీ టూ టీ త్రీ ఇలా ఉంటాయి, ఈక్వల్గా ఉంటాయి. ఎందుకు, ఐసోథర్మల్ కాబట్టి. ఎందుకంటే ఏంది, ఐసోథర్మల్ కాబట్టి మనకు టెంపరేచర్ మార్పు ఉండదు. నెక్స్ట్ ఏమవుతుంది ఇక్కడ, ఆ ఎయిర్ అనేది టర్బైన్కి పాస్ అవుతుంది. టర్బైన్లో ఏమవుతుంది, ఎక్స్పాండ్ అవుతుంది. ఎక్స్పాండ్ ఏమవుతుంది, ఎయిర్ అనేది మనకు కూల్ అవుతుంది, అంటే తగ్గుతుంది. అంటే టీ త్రీ నుంచి ఏమవుతుంది, టీ ఫోర్కి తగ్గుతుంది. అంటే ఏమైంది ఇక్కడ, టీ త్రీ నుంచి టీ ఫోర్కి డిక్రీజ్ అయింది. అంటే ఎయిర్ యొక్క ఉష్ణోగ్రత ఏమవుతుంది, తగ్గుతుంది. ఆ యొక్క ఎయిర్ మనం ఏం చేస్తాము, ఇక్కడ ఎవాపరేటర్లోనికి పాస్ చేస్తాము. పాస్ చేస్తే ఏమవుతుంది, ఆ ఎవాపరేటర్లో ఉండే పదార్థాలు ఏమవుతాయి, కూల్ అవుతాయి. ఓకేనా, కూల్ అయ్యి మనకి ఏమవుతుంది, మనకు రిఫ్రిజిరేటర్ ఎఫెక్ట్ను మనము పొందవచ్చును. మరలా ఆ ఎయిర్ ఏమవుతుంది, మళ్ళీ కంప్రెసర్కి వెళ్తుంది. కంప్రెసర్ నుంచి మళ్ళీ ఏమవుతుంది, మనకి కండెన్సర్కి వెళ్తుంది. మళ్ళీ ఏమవుతుంది, టర్బైన్కి వెళ్తుంది. ఈ విధంగా మనకు సైక్లింగ్ ప్రాసెస్ ఇలా ఈ విధంగా జరుగుతూనే ఉంటుంది, ఇలా జరుగుతూనే ఉంటుంది. ఈజ్ అ సైక్లింగ్ ప్రాసెస్. ఫస్ట్ ప్రాసెస్ ఏంటి, వన్ టు టూ ఈజ్ అ అడియాబాటిక్ కంప్రెషన్, సెకండ్ వన్ ఈజ్ అ ఐసోథర్మల్ కంప్రెషన్, అండ్ త్రీ టు ఫోర్ ఈజ్ అ అడియాబాటిక్ ఎక్స్పాన్షన్, అండ్ ఫోర్ టు వన్ ఈజ్ అ ఐసోథర్మల్ ఎక్స్పాన్షన్. ఓకే, నెక్స్ట్ ఇప్పుడు రివర్స్ కార్నర్ సైకిల్ యొక్క పీడియరామ్ చూద్దాం. పీడియరామ్ మనకు ఎలా డ్రా చేయాలో మనం ఇప్పుడు చూద్దాము. ఇక్కడ చూడండి, కంప్రెసర్లో ఫస్ట్ ఆఫ్ ఆల్ ఇక్కడ వన్ టు టూ ప్రాసెస్. కంప్రెసర్లో మనం ఏమనుకున్నాము, ఎయిర్ని కంప్రెస్ చేస్తుంది. అంటే ఏమవుతుంది, మనకు ప్రెషర్ ఇంక్రీజ్ అవుతుంది, అండ్ మనకు ఏమవుతుంది, టెంపరేచర్ కూడా ఇంక్రీజ్ అవుతుంది. అంటే ఇక్కడ చూడండి, పియు డయాగ్రామ్. పి అంటే ఏంటి, ప్రెషర్. వి అంటే ఏంటి, వాల్యూమ్. చూడండి, ఇక్కడ ఈ యొక్క వై యాక్సిస్లో ప్రెషర్ని తీసుకున్నాం మనం, ఇక్కడ ఎక్సైజ్లో వాల్యూమ్ తీసుకుంటాం మనము. తీసుకొని ఇప్పుడు మనం సైకిల్ డ్రా చేస్తాము. చూడండి, ఇనీషియల్గా ఎయిర్ యొక్క వాల్యూము ఎంతో కొంత ఉంది అనుకుందాం. ఫర్ ఎగ్జాంపుల్ ఎంత, ఇక్కడ వన్ షేడ్ ఎంత, వన్ అనుకుందాం. చూడండి ఇక్కడ ఎంత, వన్ ఇక్కడ ఉంది ఎయిర్. అంటే ఈ ఇనీషియల్ స్టేట్ అన్నమాట, ఇనిషియల్ స్టేట్లో వన్. అంటే వి వన్ అనుకుంటాను నేను, వాల్యూమ్ ఎందుకు అనుకుంటున్నా, వి వన్ అనుకుంటా, వి వన్. అండ్ ప్రెషరు ఇక్కడ పి వన్ అనుకుంటున్నా. ఓకే, ఇనిషియల్గా వాల్యూమ్ వి వన్ ఉంటుంది, ప్రెషరు పి వన్ ఉంటుంది. ఎప్పుడైతే ఈ కంప్రెసర్లో కంప్రెస్ అవుతుందో అప్పుడు ఏమవుతుందంటే, ఆ ఎయిర్ యొక్క టెంపరేచరు అండ్ ప్రెషర్ ఏమవుతుంది, ఇంక్రీజ్ అవుతుంది. ఓకేనా, ఇంక్రీజ్ అవుతుంది. చూడండి, అంటే వన్ నుంచి ఇప్పుడు ఇంక్రీజ్ అవుతుంది, మీనింగ్ ఏంటి, ప్రెషర్ పెరగాలి. పెరగాలంటే ఎట్లా, ఈ డైరెక్షన్లో పెరుగుతుంది. ఓకేనా, వాల్యూమ్ ఏమవుతుంది, ఈ డైరెక్షన్లో పెరుగుతుంది. చూడండి, ఎప్పుడైతే ప్రెషర్ పెరుగుతుందో వాల్యూమ్ ఏమవుతుంది, తగ్గాలి. ఓకే, ఎప్పుడైతే ప్రెషర్ పెరుగుతుందో వాల్యూమ్ ఏమవుతుంది, తగ్గుతుంది. చూడండి, ఇప్పుడు ఇవి ఇక్కడ మీరు సైకిల్ గమనించవచ్చు. చూడండి, ఇప్పుడు ఇనిషియల్గా ఇది ఈ పాయింట్ అనుకుందాం మనం. ఈ పాయింట్ నుంచి మనకు ఏమవుతుంది, వన్ టు టూ, వన్ టు ఇదే కదా టూ. చూడండి, వన్ టు టూ అంటే ప్రెషర్ ఏమవ్వాలి, పెరగాలి. వాల్యూమ్ ఏమవుతుంది, తగ్గుతుంది. చూడండి, చూడండి ఇది లైన్ అంటే వి టూ అనుకుంటున్నాను. అంటే ఇక్కడ టూ, వి టూ అండ్ ప్రెషర్ పి టూ, వి టూ అండ్ పి టూ. అంటే ఏమైంది, ప్రెషర్ పెరిగింది, ప్రెషర్ ఏమైంది, పెరిగింది. ఓకే, అండ్ నెక్స్ట్ ప్రాసెస్ ఏంటి, ఐసోథర్మల్ కంప్రెషన్. అగైన్ మనకు ఇక్కడ కండెన్సేషన్ ఏమవుతుంది, ఇక్కడ మనకు ఐసోథర్మల్ కంప్రెషన్ అవుతుంది. అంటే టెంపరేచర్ అటువంటి మార్పు లేదు, బట్ ఇట్ కంప్రెస్డ్. కంప్రెషన్ మనకి ప్రెషర్ ఏమవ్వాలి, అగైన్ పెరగాలి. చూడండి, అంటే ఇక్కడ టూ అంటే పీ టూ అనుకుంటున్నా, ఇక్కడ టూ పీ టూ, ఇది పీ టూ. అండ్ ఇప్పుడు ఎప్పుడైతే మనకు ఈ యొక్క కండెన్సర్లో ఇక్కడ కంప్రెస్ అవుతుందో అప్పుడు ఏమవుతుంది, ఇక్కడ ప్రెషర్ ఏమవుతుంది, ఇంక్రీజ్ అవుతుంది. ఎగైన్ ఇంక్రీజ్ అవుతుంది, అంటే ఇక్కడ పీ త్రీకి. చూడండి, ఇక్కడ ఇంక్రీజ్ అయింది. ఓకే, పీ త్రీకి ఇంక్రీజ్ అయింది. ప్రెషర్ ఎంత, పీ త్రీ, అండ్ వాల్యూమ్ ఎంత, వి త్రీ. ప్రెషర్ పీ త్రీ అండ్ వాల్యూమ్ వి త్రీ. ఓకే, అండ్ అగైన్ ఎప్పుడైతే మనము ఈ యొక్క ఎయిర్ని ఏం చేస్తాము, ఇప్పుడు టర్బైన్ పాస్ చేస్తున్నాం. టర్బైన్ ఏమవుతుంది, ఎక్స్పాండ్ అవుతుంది. ఎక్స్పాండ్ అయినప్పుడు ప్రెషర్ ఏమవ్వాలి, తగ్గాలి. ఎక్స్పాండ్ అయితే మనకి ఏమవుతుంది,
రజనేంద్రునికి ఏమవుతుంది? తగ్గుతుంది. చూడండి ఇక్కడ, ఇక్కడ 3 కదా, 3 to 4 అంటే మీకు ఏం కావాలి? చూడండి ఇక్కడ డిక్రీజ్ అవుతుంది, ఇక్కడ చూడండి ఇక్కడ డిక్రీజ్ అవుతుంది, అంటే 4కి డిగ్రీ అవుతుంది. ప్రజెంట్ P4 అండ్ వాల్యూమ్ ఇస్ V4. చూడండి, అండ్ అగైన్ ఎప్పుడైతే ఇక్కడ ఫోర్ ప్రాసెస్ ఎప్పుడైతే ఈ యొక్క ఎయిర్ అనేది ఎక్స్పాండ్ అవుతుందో అప్పుడు ఏమవుతుంది, ఎక్స్పాండ్ అయినప్పుడు మనకు ఎయిర్ మనకు కూల్ అవుతుంది. ఓకేనా, ఈ కూల్ అయిన ఎయిర్ మనకి ఏమవుతుంది, ఈ యొక్క ఎవాపరేటర్లోకి ఫ్లో అవుతుంది. ఇలా ఫ్లో అయినప్పుడు ఏమవుతుంది మనకు, అగైన్ ఏమవుతుంది, ప్రెజర్ మనకు ఇంక్రీజ్ అవుతుంది. ఎందుకు? ఆ యొక్క స్పేస్లో ఉన్న పదార్థాల యొక్క హీట్ని అబ్జార్బ్ చేసుకొని మనకి ఏమవుతుంది, హీట్ అనేది మనకు ఏమవుతుంది, కొంచెం పెరుగుతుంది, వాల్యూమ్ ఏమవుతుంది అప్పుడు పెరుగుతుంది. చూడండి 4 to 1 వాల్యూమ్ ఏమైంది, పెరిగింది. ప్రెజర్ ఏమైంది, తగ్గింది. అంటే వాల్యూమ్ పెరిగితే ప్రెజర్ ఏమవ్వాలి, తగ్గాలి. వాల్యూమ్ తగ్గితే ప్రెజర్ ఏమవ్వాలి, ప్రెజర్ అవ్వాలి డిక్రీజ్ అవ్వాలి. ఓకే, చూడండి ఇక్కడ చూడండి, ఇది సైకిల్. ఫస్ట్ ఆఫ్ ఆల్ 1 to 2 మనకు ప్రెజర్ ఏమవుతుంది, పెరుగుతుంది, వాల్యూమ్ తగ్గుతుంది. అండ్ 2 to 3 ఐసోథర్మల్ కంప్రెషన్ మనకు ప్రెజర్ మనకు పెరుగుతుంది, వాల్యూమ్ తగ్గుతుంది. అండ్ 3 to 4 ఐసోట్రోపిక్ ఎక్స్పాన్షన్ అనేది మాట ప్రెజర్ ఏమవుతుంది, తగ్గుతుంది, వాల్యూమ్ ఏమవుతుంది, పెరుగుతుంది. ఒకవేళ 4 to 1 మన వాల్యూమ్ ఏమైంది, పెరిగింది. అండ్ ప్రెజర్ ఏమవుతుంది మనకు, తగ్గుతుంది. ఓకేనా, దిస్ ఇస్ ద పివి డయాగ్రామ్ ఆఫ్ ది రివర్స్ కార్నాట్ సైకిల్. ఇప్పుడు నెక్స్ట్ టిఎస్ డయాగ్రామ్ చూద్దాం. రివర్స్ కార్నాట్ సైకిల్ యొక్క టిఎస్ డయాగ్రామ్ని మనం చూడబోతున్నాము. చూడండి ఫస్ట్ ఆఫ్ ఆల్ మనకి అగైన్ సేమ్ చూడండి, ఇక్కడ కంప్రెసర్లో మనకి ఏమవుతుంది, కంప్రెస్ అవుతుంది ఎయిర్. కంప్రెస్ అవుతున్నప్పుడు మనకు ఫస్ట్ ప్రాసెస్ ఏంటి, ఐసెంట్రోపిక్ కంప్రెషన్, అది బట్ అడియాబాటిక్ కంప్రెషన్. అంటే ఇక్కడ ఎంట్రోపీలో ఎటువంటి మార్పు లేదు. టిఎస్ అంటే మీనింగ్ ఏంటి, ఇక్కడ టి అంటే టెంపరేచరు, ఎస్ అంటే ఎంట్రోపీ అంటాం మనం. అంటే ఈ యొక్క టెంపరేచర్ని మనము ఈ వై యాక్సిస్ మీద అండ్ ఎంట్రోపీ మనము ఈ యొక్క ఎక్సైస్ మీద మనము తీసుకుంటాము. తీసుకుంటే మనకు ఈ సైకిల్ ఎలా ఉంటుందో ఇప్పుడు మీరు చూడండి. ఫస్ట్ ప్రాసెస్ చూడండి, ఇక్కడ వన్ ప్రాసెస్ చూడండి. కంప్రెసర్ ఎంటర్ కాకముందు ఎయిర్ ఎలా ఉంది మనకు, ఎస్ వన్గా ఉంది. ఇక్కడ చూడండి ఎస్1గా ఉంది, ఎస్1 అండ్ టీ1, టెంపరేచర్ టీ1 అండ్ ఎంట్రోపీ ఎస్1. ఎప్పుడైతే మనకు ఈ కంప్రెసర్లో కంప్రెస్ అవుతుందో ఎయిర్, టెంపరేచర్ ఏమవుతుంది, ఇంక్రీజ్ అవుతుంది. అండ్ ఇంక్రీజ్ అంటే మీనింగ్ ఏంటి, పైకి పోవాలి కదా. చూడండి ఇలా అంటే 1 to 2 పెరిగింది, 1 to 2 పెరిగింది. చూడండి పెరిగింది 1 to 2 అంటే నథింగ్ బట్ ఇంక్రీజ్ అయింది. నెక్స్ట్ ప్రాసెస్ ఏంటి, ఐసోథర్మల్ కంప్రెషన్. ఇక్కడ చూడండి 2 to 3 చూడండి. ఇక్కడ ఏంటి, ఐసోథర్మల్ కంప్రెషన్ అంటే దీనిలో టెంపరేచర్ ఎటువంటి మార్పు లేదు. చూడండి ఇక్కడ 2 to 3 ఎటువంటి మార్పు లేదు. అంటే ఇక్కడ T2 equal to T3 T2 ఎంత ఉంటుందో T3 కూడా అంతే ఉంటుంది. ఓకే నెక్స్ట్ మన కండెన్సర్ నుంచి మనకి ఏమవుతుంది, టెంపర్ పాస్ అవుతుంది. అంటే 3 to 4 అంటే ఎక్స్పాండ్ అవుతుంది. ఎక్స్పాండ్ అయితే ఏమవుతుంది మనకు ఏమవుతుంది, టెంపరేచర్ డ్రాప్ అవుతుంది. అంటే 3 to 4 డ్రాప్ అంటే ఎన్నికి, కిందకే కదా, డ్రాప్ అంటే మీన్స్ వాట్ కిందకే కదా, కిందకి డ్రాప్ అయింది 3 to 4. చూడండి T3 నుంచి T4కి వచ్చింది, అంటే ఏమైంది, టెంపరేచర్ తగ్గింది. అంటే టెంపరేచర్ తగ్గింది అంటే ఎయిర్ యొక్క టెంపరేచర్ ఏమవ్వాలి, తగ్గాలి కదా. ఎయిర్ టెంపరేచర్ ఏమవుతుంది, తగ్గుతుంది. అంటే కూల్ అయినట్టే కదా. చూడండి 3 to 4 తగ్గింది, కూల్ అయినట్టు. ఈ కూల్ అయిన ఈ యొక్క ఎయిర్ని మనం ఏం చేస్తాము, ఎవాపరేటర్ పంపిస్తే ఏమవుతుంది, ఎవాపరేటర్ నుండి ఆ యొక్క ప్రొడక్ట్స్ యొక్క హీట్ని అబ్జార్బ్ చేసుకొని మనకి ఎగైన్ ఏమవుతుంది, కొంచెము ఆ యొక్క ఎయిర్ అనేది కొంచెము హీట్ అవుతుంది. ఓకే హీట్ అవుతుంది కాబట్టి మనకి ఏమవుతుంది, సమ ఎంట్రోపీ అనేది మనకు ఉంటుంది. ఎంట్రోపీ ఉంటుంది కాబట్టి ఎంట్రోపీ ఏమవుతుంది, పెరుగుతుంది 4 to 1. చూడండి 4 to 1 అగైన్ ఎంట్రోపీ ఉంటుంది మనకు, అగైన్ మనకు వచ్చింది. చూడండి ఇక్కడ ఎంట్రోపీ అనేది ఎలా ఉంటుంది, 2 ప్రాసెస్లో కాన్స్టెంట్గా ఉంటుంది, S1 = S2 అండ్ S3 = S4. అదేవిధంగా టెంపరేచర్ కూడా T2 = T3 అండ్ T1 = T4గా ఉంటుంది. ఓకే దిస్ ఇస్ ద టిఎస్ డయాగ్రామ్. నెక్స్ట్ ఇప్పుడు కార్నాట్ రిఫ్రిజరేషన్ సైకిల్ యొక్క మనము COP ని ఫైండ్ అవుట్ చేద్దాం.
ఇక్కడ మీకు మీకు ఐడియా ఉండొచ్చు మనకు ఎంట్రోపీకి ఫార్ములే మనకు డెల్టా టీ ఇంటూ డెల్టా ఎస్ నదిమట్ టీ ఇంటూ డెల్టా ఎస్ అంటాం మనము నదిమట హీట్ హీట్కి. ఇక్కడ చూడండి మీకు హీట్ రిజెక్టెడ్కి మనకు ఫార్ములే ఉంది నదిమట టీ ఇంటూ డెల్టా ఎస్, కాబట్టి డెల్టా డెల్టా ఎస్ నదిమట ఏంటి ఇనిషియల్ మైనస్ ఫైనల్ అంటే ఆర్ ఫైనల్ మైనస్ ఇనిషియల్ అండ్ డిఫరెన్స్ ఆఫ్ ద ఎంట్రోపీ అనమాట. అంటే ఇక్కడ మనకు రెండు ఎంట్రోపీ ఈక్వల్గా ఉన్నాయి కాబట్టి చూడండి క్యూ ఎజెక్టెడ్ ఈజ్ ఈక్వల్స్ టు టీ వన్ ఇంటూ ఎస్ వన్ టూ మైనస్ ఎస్ ఫోర్ త్రీగా రాస్తున్నాను నేను. ఓకే దిస్ ఇస్ ద హీట్ రిజెక్టెడ్. అదేవిధంగా అంటే ఎక్కడ హీట్ మనకు రిజెక్ట్ అవుతుంది నథింగ్ బట్ హియర్ మనకు హీట్ మనకి ఏమవుతుంది టీ వన్ టెంపరేచర్ దగ్గర మనకి ఏమవుతుంది హీట్ ఏమవుతుంది రిజెక్ట్ అవుతుంది. ఓకే అక్కడ నుంచి మనకి ఏమవుతుంది హీట్ మనకు కంప్రెసర్లో కంప్రెస్ అవుతుంది. ఓకే దెన్ హీట్ అబ్జార్బ్డ్ హీట్ అబ్జార్బ్డ్ ఈక్వల్ టు నథింగ్ బట్ ఏంటి టీ వన్ ఈజ్ ఈక్వల్స్ టు టీ ఫోర్ కదా నథింగ్ బట్ టీ వన్ ఈజ్ ఈక్వల్స్ టు టీ ఫోర్ కాబట్టి మనము టీ వన్ తీసుకోవచ్చు టీ ఫోర్ తీసుకోవచ్చు. ఓకే మీకు డౌట్ రావచ్చు హీట్ రిజెక్షన్ అక్కడ కాదు కదా డౌట్ రావచ్చు టీ వన్ తీసుకోవచ్చు టీ ఫోర్ తీసుకోవచ్చు ఎందుకంటే మనం ఆల్రెడీ ప్రీవియస్ తెలుసుకున్నాము టీ వన్ ఈక్వల్ టు టీ ఫోర్ కాబట్టి అండ్ టీ టూ ఈక్వల్ టు టీ త్రీ కాబట్టి మనము అలా తీసుకోవచ్చు. నేను ఇక్కడ టీ వన్ తీసుకున్నాను టీ వన్ ఇంటూ ఇంకేమవుతుంది ఎస్ వన్ టూ వన్ టూ వన్ టూ ప్రాసెస్ మైనస్ ఎస్ ఫోర్ త్రీ ప్రాసెస్. నెక్స్ట్ హీట్ అబ్జార్బ్డ్ ఈజ్ ఈక్వల్స్ టు అనేది హీట్ అబ్జార్బ్ అనేది బట్టి వాట్ రిఫ్రిజరేటింగ్ ఎఫెక్ట్ ఎక్కడ అది టీ టూ అండ్ టీ త్రీ అంటే టీ టూ తీసుకోవచ్చు టీ త్రీ తీసుకోవచ్చు. నేను ఏం తీసుకుంటాను టీ టూ తీసుకుందాం టీ టూ ఈక్వల్ చూడండి ఇక్కడ టీ త్రీ టీ టూ ఈక్వల్ టు అనేది బట్ హీట్ అబ్జార్బ్డ్ ఈజ్ ఈక్వల్స్ టు టీ టూ ఇంటూ ఎస్ వన్ టూ వన్ టూ టూ ప్రాసెస్ మైనస్ ఎస్ ఫోర్ ఫోర్ టూ త్రీ ప్రాసెస్ అంటే ఎంట్రోపీ అంటాం మనం. ఓకే ఎందుకు యాక్చువల్గా క్యూ ఈజ్ ఈక్వల్స్ టు మన ఫార్ములా ఉంది క్యూ ఈజ్ ఈక్వల్స్ టు టీ ఇంటూ డెల్టా ఎస్ అంటే డిఫరెన్స్ ఆఫ్ ఎంట్రోపీ అంటే ఎస్ వన్ మైనస్ ఎస్ టూ కావచ్చు ఎస్ టూ మైనస్ ఎస్ వన్ కావచ్చు డిపెండ్ అపాన్ ద మనకు ఆ సైకిల్ని బట్టి ఉంటుంది. ఓకే హియర్ ఓకే నెక్స్ట్ వర్క్ డన్ చూద్దాం. మన వర్క్ డన్ ఫార్ములా ఉంది వర్క్ డన్ ఫార్ములా ఏంటి హీట్ సారీ హీట్ రిజెక్టెడ్ మైనస్ హీట్ అబ్జార్బ్డ్ చూడండి హీట్ రిజెక్టెడ్ ఏంటి టీ వన్ ఇంటూ టీ వన్ ఇంటూ ఎస్ వన్ టూ టూ ప్రాసెస్ మైనస్ ఎస్ ఫోర్ టూ త్రీ ప్రాసెస్ ఇక్కడ రాశాను మైనస్ టీ టూ ఇంటూ హీట్ హీట్ రిజెక్టెడ్ సారీ హీట్ అబ్జార్బ్డ్ చూడండి టీ టూ ఇంటూ ఎస్ వన్ టూ టూ ప్రాసెస్ మైనస్ ఎస్ ఫోర్ టూ త్రీ ప్రాసెస్. ఓకే దిస్ ఇస్ ద వర్క్ డన్. ఓకే ఇప్పుడు సిఓపి చూద్దాం. సిఓపి ఈజ్ ఈక్వల్స్ టు మనకు నథింగ్ బట్ రిఫ్రిజరేటర్ ఎఫెక్ట్ బై మనకు వర్క్ డన్ అని ఉంటుంది. ఓకే రిఫ్రిజరేటర్ ఎఫెక్ట్ నథింగ్ బట్ ఈజ్ ఈక్వల్స్ టు టీ టూ ఇంటూ నథింగ్ బట్ ఇస్ వన్ టీ టూ ఇంటూ ఎస్ వన్ టూ ప్రాసెస్ మైనస్ ఎస్ ఫోర్ టూ త్రీ ప్రాసెస్ డివైడెడ్ బై వర్క్ డన్. వర్క్ డన్ అంటే ఏంటి ఇది చూడండి టీ వన్ ఇంటూ ఎస్ వన్ టూ టూ ప్రాసెస్ మైనస్ ఎస్ ఫోర్ టూ త్రీ ప్రాసెస్ మైనస్ టీ టూ ఇంటూ ఎస్ వన్ టూ 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 ప్రాసెస్ మైనస్ ఎస్ ఫోర్ టూ త్రీ ప్రాసెస్ నథింగ్ బట్ ఇక్కడ మనకు ఏమవుతుంది కామన్ రెండు ఉంటాయి ఏంటి ఎస్ వన్ టూ టూ ప్రాసెస్ మైనస్ ఎస్ ఫోర్ టూ త్రీ ప్రాసెస్ కింద మీద మనకు ఏమవుతుంది క్యాన్సిల్ అయిపోతుంది పైన కింద క్యాన్సిల్ అయిపోతుంది క్యాన్సిల్ అయిపోతుంది మనకి ఏం మిగులుతుంది ఇక్కడ టీ టూ బై టీ వన్ మైనస్ టీ టూ మిగులుతుంది అదే మరి సిఓపి ఏమవుతుంది టీ టూ బై టీ వన్ సారీ టీ టూ బై టీ వన్ మైనస్ టీ టూ దిస్ ఇస్ ద సిఓపి ఆఫ్ ది రివర్స్డ్ కార్నాట్ సైకిల్. ఓకే థ్యాంక్ యూ. ఓకేనా యా నెక్స్ట్ అసైన్మెంట్ క్వశ్చన్ చూడండి. అసైన్మెంట్స్ ఏంటి అంటే షార్ట్ ఆన్సర్ క్వశ్చన్స్లో వాట్ ఈస్ ద ఎయిర్ రిఫ్రిజరేషన్ నేను చెప్పాను ఆల్రెడీ ఎయిర్ రిఫ్రిజరేషన్ అంటే ఏంటి మనకు ఎయిర్ని కురిమిడిగా ఉపయోగించుకుంటూ ఒక స్పేస్ లేదా ఏదైనా ఒక పదార్థం యొక్క హీట్ని అబ్జర్వ్ చేసుకునే ప్రక్రియ మనం ఏమంటాము ఎయిర్ రిఫ్రిజరేషన్ అంటాము. ఓకే నెక్స్ట్ డ్రా పీవీ డయాగ్రామ్ ఆఫ్ కార్నాట్ సైకిల్ ఎయిర్ రిఫ్రిజరేషన్ అది మనము దీంట్లో చెప్పుకున్నాము. నెక్స్ట్ రైట్ ద కాంపోనెంట్స్ ఆఫ్ ది రివర్స్ కార్నాట్ సైకిల్ ఇన్ ఎయిర్ రిఫ్రిజరేషన్ మనము రివర్స్ కార్నాట్ సైకిల్ కాంపోనెంట్స్ నదిమట్ ఏంటి ఐ మీన్ కంప్రెసరు కండెన్సరు అండ్ టర్బైను అండ్ ఎవాపరేటర్ ఈ నాలుగు ఉంటాయి ఇవి రాయవలసి ఉంటుంది షార్ట్ ఆన్సర్ క్వశ్చన్స్. ఇవి మనకు టూ మార్క్స్ ఉంటాయి ఒక్కొక్క క్వశ్చన్కి టూ మార్క్స్ ఉంటుంది. నెక్స్ట్ లాంగ్ ఆన్సర్ క్వశ్చన్స్ ఈ లాంగ్ ఆన్సర్ క్వశ్చన్స్లో మనకు
ఎక్స్ప్లెయిన్ ద రివర్స్ కార్నాట్ సైకిల్ ఇన్ ఎయిర్ రిఫ్లెక్షన్ విత్ నీట్ డయాగ్రామ్. మనము నీట్గా ఎక్స్ప్లెయిన్ చేయాల్సి ఉంటుంది. మనం సైకిల్ వేయాలి, సైకిల్ వేయాలి అండ్ దట్. ఇంకోటి ఏంటి అంటే మనకు టిఎస్ఎంపి డయాగ్రామ్స్ ఉన్నాయి కదా, అవి కూడా నీట్గా డ్రా చేసేసి మనకు బ్రీఫ్గా ఎక్స్ప్లెయిన్ చేయాల్సి ఉంటుంది. ఓకే, థ్యాంక్ యూ. పార్ట్ 2 విల్ కంటిన్యూ ఇన్ నెక్స్ట్ క్లాస్. థ్యాంక్ యూ. థ్యాంక్ యూ వరుణ. నమస్తే.